ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 25వ సోమవారము. ప్రభువును ప్రజలెల్లరూ ఎరుసలేమునకు పోయి అతని దేవాలమును నిర్మింపుడు. మొదటి పట్టణము ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు. మొదటి పట్టణము ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు. పారసిక రాజు కొరేషు ఏలుబడి మొదటి ఏట ప్రభువు అతని అంతరంగమున ప్రబోధించెను. కనుక అతడు ఒక లిఖిత రూపమైన చట్టము జారీ చేసి దానిని తన రాజ్యము నలుమూలల ఈ క్రింది విధముగా ప్రకటన చేయించెను. ప్రభువు ముందుగానే ఇర్మియా ద్వారా పలికిన పలుకులు నెరవేరునట్లు ఈ సంఘటనము జరిగెను. పారసిక ప్రభువైన కొరేషు ఆజ్ఞ ఇది: స్వర్గాధిపతి అయిన దేవుడు నన్ను ఈ భూలోకమంతటికి అధిపతిని చేసెను. మీలో ఆ ప్రభువును కొలుచు ప్రజలెల్లరికీ ఆయన బాసటయ్యుండుగాక. ఆ ప్రభువును సేవించు ప్రజలెల్లరూ ఎరుసలేమునకు తిరిగిపోయి ఆయన దేవాలయమును పునర్నిర్మింపుడు. ఆయన ఎరుసలేమున పూజలందుకొను ఇజ్రాయేలు ప్రభువు. ఇన్నాళ్ళు ఇచట శేషజనముగా బ్రతుకుచున్న ఆ ప్రభువు భక్తులు ఎరుసలేమునకు తిరిగిపోవుటకై ఇరుగు పొరుగు వారును తోడ్పడుదురుగాక. వారా భక్తులకు వెండి బంగారములను వస్తు సామాగ్రిని పశుగణమును ఎరుసలేమున దేవాలయమున అర్పించుటకుగాను ఇయ్యవలేను. అప్పుడు యూదా బెన్యామీను గోత్రముల అధిపతులు యాజకులు లేవీయులు ప్రభువు వలన ఇరుగు పొరుగు వారు ఆ భక్తులకు వెండి బంగారములు వస్తు సామాగ్రి పశువులు విలువలు గల బహుమతులు దేవాలయమునకు అర్పించుటకు స్వచ్ఛందముగా కానుకలిచ్చిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు మనకు అద్భుత కార్యములు చేసెను. ఈనాటి సువిశేషము పునీత లూకాగారు వ్రాసిన సువిశేషము 8వ అధ్యాయము 16వ వచనము నుండి 18వ వచనము వరకు. ఎవడైనను దీపమును వెలిగించి దానిమీద మూత పెట్టడు, లేదా మంచము క్రింద ఉంచడు. లోనికి వచ్చువారికి వెలుగునిచ్చుటకై దానిని దీపస్తంభముపైన ఉంచును. దాచబడినది ఏదియు బయలుపడకపోదు, రహస్యమైనది ఏదియు బట్టబయలు కాకపోదు. ఉన్నవానికి ఇయ్యబడును, లేనివానికి తనకు ఉన్నది అని అనుకొనున్నది కూడా తీసివేయబడును. కనుక మీరు ఎట్లు వినుచున్నారు గమనింపుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.